ఐటీ గ్రిడ్ వ్యవహారంలో చంద్రబాబుకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నాలుగున్నరేళ్లలో ఏపీలో అభివృద్ది చేస్తానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఐటీ గ్రిడ్ కంపెనీ ఎందుకు అమరావతికి రాలేదో చెప్పాలని నిలదీశారు ఆయన. ఐటీ మంత్రి లోకేష్ ఫెయిల్ అయ్యారని ఇక్కడే తెలిసిపోతుందని సెటైర్లేశారు. డేటా దొరికితే ఏం జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రగల్భాలు పలుకుతూ భయాన్ని దాచిపెట్టుకోలేరని మండిపడ్డారు ఆయన. అది మాకే చెందాలి అని మీరు చెప్పేటువంటి మాటలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. దీనిపై మీరు ఇంత స్థాయిలో ఎందుకు భయం చెందుతున్నారు? ఆ డేటాలో ఏ విషయాలు బయటపడతాయని మీరు భయపడుతున్నారు? ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుందని మీరు భయపడుతున్నారు? అందరూ ఊహించగలరు. ఎంత డబ్బులు ఏ నియోజకవర్గంలో పంచాలి అనే సమాచారం పెట్టుకున్నారా? ఏ కార్యకర్తల అకౌంట్ల ద్వారా ఎలా డబ్బులు పంచాలి ఎన్నికలు సమయంలో? ఎందుకంటే మొన్నంతా హైటెక్ కదా, హైటెక్ కరప్షన్, హైటెక్ చీటింగ్, హైటెక్ బ్రైబింగ్, అంతే మంది హైటెక్కే. సో ఈ రకంగా మరి ఎటువంటి వివరాలు బయటపడతాయని భయపడుతున్నారా? మరి కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తల పేర్లుంటే దాని గురించి ఇంత భయపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఉన్న డేటాని మీరు తప్పుడు మార్గంలో మీ పొలిటికల్ పర్పసెస్కి వాడుకుంటున్నారు అని మీరు పడే భయాందోళనలతోనే స్పష్టమవుతోంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి, ఒక ప్రైవేటు సంస్థ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఎలా వచ్చింది?